వృషభ రాశి ఆగస్టు. మీ జన్మ నక్షత్రం కృతిక 2, 3, 4 పాదాలు, లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు, లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఒకటి అయితే మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో, ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారికి వ్యక్తిగత కోరికలపై దృష్టి పెడతారు. ఆర్థిక భౌతిక విషయాలను వెలుగులోకి వస్తాయి. కమ్యూనికేషన్, మేధో కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. చిన్న ప్రయాణాలకు ప్రేరణ శక్తిని అందిస్తారు. మీ వృత్తిలో నిబద్ధత, కృషి క్రమశిక్షణగా ఉంటారు. దాన ధర్మాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈ కారణంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ప్రేమైన వ్యక్తి లేదా బంధువు ఏదైనా శారీరక సమస్యతో ఇబ్బంది పడవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈ నెలలో నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు లాభపూరితంగా ఉంటాయి. వైవాహిక జీవనంలో కొద్దిపాటి అసంతృప్తి ఎదురవుతుంది. దంపతుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. దంపతులకు ఆరోగ్యపరంగా కూడా అంత మంచిది కాదు. విదేశీ సంబంధ ఆదాయానికి, ఉద్యోగంలో మార్పుకు, నూతన వాహన కొనుగోలుకు అనువైన సమయం. పనుల్లో విజయం ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఈ మాసంలో వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా చూస్తే సానుకూల మార్పులు రావచ్చు. వీరు తమ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను పొందుతారు. మీరు చేసే పనికి గుర్తింపు దక్కుతుంది. సొంతంగా వ్యాపారం లేదా వెంచర్లు ప్రారంభించాలనే ఆసక్తి కలవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. మీ వృత్తిపరమైన సంబంధాలను విస్తరించుకోవచ్చు. దీనివల్ల మీ ఉద్యోగం పెరుగుదలకు అవకాశాలు మెరుగుపడతాయి. అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో మంచి మార్పును చూస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మీరు పనిచేసే దగ్గర మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కారణంగా మీ సంస్థకు కూడా మంచి పేరు లభించడమే కాకుండా మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో మీరు ప్రధాన భాగస్వామి అవుతారు. మీరు కొన్నిసార్లు మీకు ఇచ్చిన పనులను పూర్తి చేయకపోయినప్పటికీ మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. మీ వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత అభివృద్ధిని పొందుతారు. వ్యాపారపరంగా చూస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కష్టపడితే మీరు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంతో పాటు ఆర్థికంగా ఈ మధ్యకాలంలో మీకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారానికి అంతగా అనుకూలించదు. వ్యాపార భాగస్వాములతో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ నెల డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. కాబట్టి పెట్టుబడిగా పెట్టిన డబ్బు నష్టపోకుండా మంచి జాగ్రత్తలు పాటించండి. దీనివల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే మీ కుటుంబ జీవితంలో కొన్ని మార్పుల కారణంగా సవాళ్లు ఎదురవ్వచ్చు. ఈ కాలంలో మీరు ఆరోగ్యకరమైన, బలమైన సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మీ మాట తీరును మెరుగుపరుచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి. మీ కుటుంబ సభ్యులలో కొన్ని విషయాల గురించి భిన్నాభిప్రాయాలు రావచ్చు. ఈ సమయంలో వివాదాలకు లేదా వాదనలకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అయితే మీరు ఊహించనంత లాభాలు రాకపోవచ్చు. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. మరోవైపు ఈ కాలంలో ఊహించని ఖర్చులు ఉండవచ్చు. దీంతో మీపై ఆర్థిక పరమైన భారం కలుగుతుంది. కాబట్టి ఖర్చులపై నిఘా ఉంచాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో ఆరోగ్యపరమైన సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీకు మానసిక ఆరోగ్య సమస్యలన్నీ ఎదురవుతాయి. పని లేదా వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. వివాహ పరంగా చూస్తే వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అవివాహితులకు భాగస్వామిని కనుక్కునేందుకు లేదా వివాహం చేసుకునేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో కొన్ని ఆటంకులు ఎదురుకావచ్చు. సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యాపరంగా చూస్తే ఏదైనా విషయాలపై సొంతంగా అధ్యయనం చేసేందుకు ఈ సమయం బాగా ఉంటుంది. ప్రభావంతో ఈ కాలంలో విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు పట్టుదలతో లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో తొందర పడకండి. అజాగ్రత్తను నివారించండి.
మొత్తంగా వృషభరాశి వారికి ఆగస్టు నెల కార్య సానుకూలత బాగుంటుంది. ఆగస్టులో వృషభరాశి వారు కెరియర్ అదృష్టాన్ని అనుభవిస్తారు. వారి వృత్తులను మార్చుకోవాలని చూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయం. విద్యార్థులకు అదృష్టాన్ని అనుభవిస్తారు. మీ పనితీరు కూడా పురోగమిస్తుంది. ఆగస్టు నెల మీ కుటుంబ జీవితానికి గొప్ప నెల. దీర్ఘకాలంగా ఉన్న ఏవైనా వివాదాలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి. మీ శృంగార జీవితం గురించి చెప్పాలంటే నెల రెండవ భాగం మీకు మానసికంగా డిమాండ్ కలిగిస్తుంది. అయినప్పటికీ పరిస్థితి క్రమంగా సాధారణీకరించబడుతుంది. ఆర్థిక అంశం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా లాభపడే మంచి అసమానతలు ఉన్నాయి. అదనంగా ఈ నెలలో మీరు పాత డబ్బు ఎక్కడో నిలిచిపోయి ఉండవచ్చు. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈ నెలలో మీకు డిప్రెషన్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉండవచ్చు. వాటిని అధిగమించడానికి వ్యాయామం, యోగా వంటివి చేస్తే మంచిది. ఈ నెల వృషభ రాశివి సంబంధాలలో కొన్ని మార్పులు, సవాళ్లను తీసుకురావచ్చు. ఈ సమయం ఆరోగ్యకరమైన, బలమైన సంబంధాలను కొనసాగించడానికి కీలకం. దంపతులు కొంత మానసిక క్షోభను అనుభవించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని సహనంతో మెలగాలి. కుటుంబ సంబంధాలలో కొంత భిన్నాభిప్రాయాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండండి. వృషభరాశి వారికి ఈ కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనం, ఇతరుల పట్ల గౌరవంతో వారు తమ జీవితంలోని అన్ని రంగాలలో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించగలరు. వృషభ రాశి వారికి వారి కెరియర్లో కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. వారు తమ ప్రతిభను, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఎదుగుదలకు, విజయానికి దారి తీయవచ్చు. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతి పొందే అవకాశం లేదా వారి కృషి, అంకిత భావానికి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న వారికి ఈ కాలం మంచి కాలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. వారి వృత్తిపరమైన సర్కిల్ను విస్తరించవచ్చు. ఇది కొత్త కెరీర్ అవకాశాలు, సహకారాలకు దారితీస్తుంది. ఈ నెలలో కెరియర్లో మంచి వృద్ధిని ఆశించవచ్చు. ఏకాగ్రతతో, శ్రద్ధగా, దృఢ నిశ్చయంతో ఉండడం ద్వారా వారు తమ కెరియర్ లక్ష్యాలను సాధించగలరు. వారి వృత్తి జీవితంలో పురోగతిని సాధించగలరు. వృషభరాశి వారి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పని లేదా వ్యక్తిగత జీవితం కారణంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. వృషభరాశి వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడం, ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం, అవసరమైనప్పుడు మద్దతు కోరడం ద్వారా వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలరు. వృషభరాశికి చదువులో ఎదుగుదల కనిపిస్తుంది. లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు లేదా అజాగ్రత్తను నివారించడం చాలా ముఖ్యం. మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు, అడ్డంకులు రావచ్చు. వృషభరాశి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పెళ్లి కాని వృషభరాశి వారికి వివాహం చేసుకోవడానికి అంత అనుకూలమైన సమయం కాదు. ఈ విషయంలో కొన్ని సవాళ్లు, అడ్డంకులు ఉండవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదల, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం. కానీ సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. వృషభరాశి వారు తమ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ముందు పెద్దల నుంచి సలహాలు తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఇది ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. భవిష్యత్తులో పెట్టుబడులు లేదా ఖర్చుల కోసం డబ్బు ఆదా చేయవచ్చు. మొత్తం మీద వృషభరాశి వ్యక్తులు ఆర్థిక విషయాల విషయానికి వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫైనాన్స్ను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా నివారించవచ్చు. ఈ రాశి వారికి నెలలో వ్యయస్థానంలో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భార్య పిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సన్నిహితులు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతారు. చాలా వరకు అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పరిహారాలు. ఈ రాశివారు ఆరోగ్య ప్రయోజనాల కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. ఈ కాలంలో వీలైనని ఎక్కువసార్లు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటే మీకు కష్టాల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. మహాలక్ష్మీదేవిని పూజించి శ్రీ స్తోత్రం పఠించాలి. మీకు కుదిరితే 9 ముఖాల రుద్రాక్షను ధరించాలి. శుక్రవారాల్లో వజ్రరత్నాలను ధరించండి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. శనివారం రోజున రాహుకాలం సమయంలో దుర్గాదేవిని పూజించాలి. రోజు దుర్గా, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.